చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. అదే నాన్నగారికి కోవిడ్ వచ్చి తగ్గిందండి. ఓకే. అది బాగా నీరసంగా ఉంటుంది. ఓకే. అది నిన్న మిడ్ డే నిన్న మధ్యాహ్నం ప్లస్ రాత్రి బాగా టెంపరేచర్ ఉంది. బాడీ బాగా వేడిగా ఉంటుంది. డోర్ ఆల్రెడీ డోలో వేసేసాము నిన్న మధ్యాహ్నం సాయంత్రం. ఓకే. సో ఇది చాలా కొంచెం మధ్యాహ్నం కన్నా కొంచెం బాడీ బాగా వేడిగా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఆల్రెడీ కోవిడ్ వచ్చి తగ్గి మళ్ళా జ్వరం రావడం అనేది మంచి సూచన కాదండి. సో ఈదర్ మళ్ళా ఇంకొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే కోవిడ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దాంతో కొంచెం లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మళ్ళీ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో ఫంగల్ ఇన్ఫెక్షనో కూడా రావచ్చు. కాబట్టి మనకి మళ్ళా జ్వరం రావడం అనేది సీరియస్ ప్రాబ్లంగా కన్సిడర్ చేసి మీరు ఇమీడియట్లీ డాక్టర్కి మళ్ళీ చూపించుకోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే స్టెరాయిడ్స్ కొంచెం ఎర్లీగా వాడిన వాళ్ళకి స్టెరాయిడ్స్ ర్యాపిడ్గా తగ్గించినప్పుడు, ఈ మధ్య స్టెరాయిడ్స్ కూడా అన్ని రోజులు ఇవ్వటంలా చాలామందికి స్లోగా తగ్గించేవాళ్ళం, అలా కూడా కాకుండా కొంచెం ర్యాపిడ్గా తగ్గించేస్తున్నాం. దాంతో ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఓవర్ రియాక్ట్ అవుతుందో అది మళ్ళీ కొంచెం మనకు జ్వరం లాంటి సిమ్టమ్స్ ఇవ్వచ్చు. సో అలాంటప్పుడు ఆ ప్రాబ్లమా లేదా అనేది బ్లడ్ టెస్టులు చేయించుకోవడం ద్వారా తెలుస్తుంది. లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే దానికి కూడా వేరే బ్లడ్ టెస్టుల ద్వారానే మనకు తెలుస్తుంది. ప్రోకాల్సిటోనిన్ అలాంటి టెస్టుల లోపల మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా కాదా తెలుస్తుంది. అలాగే మీ సిమ్టమ్స్ బట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి వాటెవర్, ఒకసారి జ్వరం తగ్గిపోయి మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళా జ్వరం వస్తా అంటే చాలా జాగ్రత్త పడి మీరు ఇమీడియట్లీ డాక్టర్ని సంప్రదించాలి. యాక్చువల్లీ ముందు జ్వరం రావడం కన్నా కూడా ఒకసారి తగ్గి మళ్ళా జ్వరం రావడం అనేది చాలా, అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు.